నెల్లూరు మార్కెటింగ్ చైర్మన్ గా కూకాటి హరిబాబు యాదవ్ని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి బుధవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తూరుకు చెందిన హరిబాబు యాదవ్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి వీర విధేయుడు. నమ్మిన వ్యక్తి, వైసీపీ ఆవిర్భావం నుంచి శ్రీధర్రెడ్డితో కలిసి నడుస్తున్నాడు. గ్రామీణ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశాడు. ఆయన నిబద్దతతో పనిచేస్తుండటంతో ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి నెల్లూరు మార్కెటింగ్ చైర్మన్ గా హరిబాబు యాదవ్ పేరును సిఫార్సు చేశారు. దాంతో ప్రభుత్వం ఆయన్ను నెల్లూరు మార్కెటింగ్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హరిబాబు యాదవ్ కొత్తూరు మాజీ సర్పంచ్ గా పనిచేశారు. రూరల్ నియోజకవర్గం ఏర్పడ్డాక చివరి సర్పంచ్ కూడా ఆయనే కావడం విశేషం. ఈ కమిటీకి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, హారనబుల్ చైర్మన్ గా కూకాటి హరిబాబు యాదవ్ తో పాటు గుండాల మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. వీరే కాక మరో 17 మందిని కమిటీ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత కమిటీ 2 ఏళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో ఏఎంసీ చైర్మన్ ఎస్ నాయుడు పదవి కూడా పూర్తయింది. నూతన కమిటీ పదవీ కాలం కూడా 2 ఏళ్ల పాటు ఉండనుంది. త్వరలోనే హరిబాబు యాదవ్ ఏఎంసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి సోదరులు శ్రీధర్రెడ్డి, గిరిధర్ రెడ్డిలతో పాటు రూరల్ నియోజకవర్గం వైసీపీ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.